బతికినంతకాలం మంచిగానే బతికాడు, ఆస్తులు కూడగట్టాడు, ఇద్దరి సంతానాన్ని పెంచి పెద్ద చేశాడు. లోకం వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది, వెళ్ళిపోయాడు. ప్రతి వ్యక్తి చేరే ముక్తి మార్గమైన శ్మశానంకు చేరే ఆ నలుగురిని మాత్రం సంపాదించలేకపోయారు. ఆస్తులు తీసుకున్న రక్త సంబంధికులు అంత్యక్రియలు చేయకుండా మోసం చేశారు. స్టూడియో అయిన బృందం రంగంలోకి దిగి ఆ తంతు ముగించి ప్రయత్నం చేయగా పరువు పోతుందనే లేక ఆత్మీయులు గుర్తుకు వచ్చాయో తెలియదు, కానీ అంత్యక్రియలు చేయటానికి బంధువులు ఉపక్రమించారు. ఆస్తి రాపిస్తున్నారు. ఇల్లు పెద్దోళ్ళు పెద్ద పిల్లోళ్ళు వాళ్ళు పెద్దన్నయ్య వాళ్ళు ఆస్తికి కావాలని అడుగుతున్నారు. అతను 18 ఒకటే వెళ్ళిపోయినాడు అతను రాత్రి. అది పంచాయతీ జరుగుతుంది. పెద్ద అయినా బాగా ఎట్లాంటి వాడు? పెద్ద అయినా మంచివాడు. చాలా మంచివాడు. మంచివాడు. ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఏమి ఇప్పుడు ఇప్పుడు అది ఆస్తి పంచేందరకు ఆస్తి కావాలని ఇప్పుడు ఆస్తి కోసం నిలబెట్టాడు. అంటే ఇప్పుడు వాడిన ఆస్తి కోసం నిలబెట్టినారు. అతను వెళ్ళిపోయినాడు, అతను రాళ్ళని నిలబెట్టినాడు. అతను ఎక్కడ వెళ్ళిపోయినాడో తెలుదు, అందుకు నిలబెట్టి చేశారు. మళ్ళీ కాక ఇప్పుడు ధర్మవరం పట్టణం చేనేత కాలనీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ఎర్రజిన్నె అంకిరెడ్డి బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు. కాలం తీరి కళ్ళు మూసిన తండ్రిని కాటికి సాగనంపాల్సిన కొడుకులే ఆ శవం వద్దే పంచాయతీ నిర్వహించారు కసాయి కొడుకులు. అనంతపురం జిల్లా ధర్మవరం శాంతినగర్లో వృద్ధుడు అంకిరెడ్డి చనిపోయి 2 రోజులవుతున్న శవానికి అంత్యక్రియలు చేయకుండా ఆస్తి కోసం గొడవకు దిగారు. 4 గంటలు చనిపోయినాడు. మా తాత పేరు మీద ఉండే ఆస్తి 2 ఏళ్ల క్రితమే మా మామ మా బాబాయ్ రాపించుకున్నాడు. అది మాకు తెలియదు. మా తాత చనిపోయినాడు కదా అని మాకు మేము నిన్న ఈసీ తీసుకొని అడిగితే మీరెందుకు రాపించుకున్నామని మా అన్నయ్యలు వచ్చి అడిగితే నేను ఇట్లా రాపించుకుంటాను, మీరెవరు అడిగేసి అని అన్నాడు. అలా అడిగిన దానికి రాత్రంతా ఉన్నాడు. రాత్రి తాగేసి వచ్చి మళ్ళీ అట్లే మాట్లాడుతున్నాడు. నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, 3 అన్యాయం చేసినావు, ఇప్పుడు మాకు కూడా అన్యాయం చేస్తావా అని అడిగితే నువ్వు 3 కాకపోతే 5 చేసుకుంటావు, 5 కాకపోతే 10 చేసుకుంటావు, నువ్వెవరు నన్ను అడిగేకి, నీకేం సంబంధం, నువ్వేమన్నా ఇన్నాళ్ళు చూసినావా, ఇన్నాళ్ళు ఇంటికి అప్పయింది 9 లక్షలు అప్పయింది, నువ్వు సగం కట్టు, నేను ఆశిస్తా. ఎవరికి అప్పు? ఆయనకు అప్పు అయిందంట, అది ఇంటికి అయిందంట, పర్సనల్గా కాలేదంట. అది ఎలా కడుతున్నావు అంటే అది మీకు అనవసరం, నేను ఎట్లున్నా కట్టుకుంటా. మీ తాతకి ఎంతమంది కొడుకు? ప్రజెంట్ అయితే అప్పులు ఏం లేవు, 40,000 నుంచి ఎక్కువ లేవని బయట వాళ్ళే చెప్తున్నారు. మీ తాతకి ఎంతమంది కొడుకు? ఇద్దరు. ఇద్దరు? మా నాన్న, మా బాబాయ్. ఇప్పుడు ఎవరు పరాగం? మా బాబాయ్. చిన్న మీ నాన్న? మా నాన్న చిన్న 3 ఏళ్ళు. ఇన్స్లాప్ ఏమంటాడు? నేను ఉన్నాను, హెచ్పిలో మీకు రాసిస్తాను అంటాడు. ఇక్కడ చూస్తే ఇప్పుడు చనిపోయినాడు. ఎవరు అడగాలి? మీ బాబాయ్ పేరు ఏంటి? గోవింద్.